నియంతృత్వ ధోరణితో కూడుకున్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థలో భాగంగా డెమోక్రసీని కూని చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా ఎక్కువైందనే చెప్పాలి. ఉదాహరణకు చూసినట్లయితే ప్రజాస్వామ్యంలో ఏ మనిషి అయితే తనకున్నటువంటి హక్కులను ఎంజాయ్ చేస్తాడో ఆ ఎంజాయ్ చేసేటటువంటి వాతావరణాన్ని పక్క కూని చేసేటటువంటి వాతావరణం ఇవాళ ఉన్నటువంటి పాలకులు ప్రభుత్వాలు తమ ప్రైవేటు సంస్థల ద్వారా లేదా సరాసరిగా ప్రభుత్వాలే ఈ పనికి పూనుకోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తా ఉన్నాను. డెమోక్రసీ అంటే కేవలం పొలిటికల్ డెమోక్రసీ కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే డెమోక్రసీ అంటే ఎవరి ఓట్లు వాళ్ళకి ఇస్తే, ఎవరి సీట్లు వాళ్ళకి ఇస్తే, ఎవరినైనా ఆ కులానికి చెందిన వాడినో ఆ వర్గానికి చెందిన వాడినో ఏదో మంత్రో ఎమ్మెల్యేనో చేస్తే డెమోక్రసీ వచ్చినట్టే అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి డెమోక్రసీ అంటే ఏమిటి, డెమోక్రసీ యొక్క లక్షణాలు ఏంటి, డెమోక్రసీని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అనే విషయాన్ని గురించి ఒక నిమిషం మనం డిస్కస్ చేద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, డెమోక్రసీ అంటే మీరు అనుకుంటున్నట్టుగా కేవలం ఒక ప్రభుత్వం కాదు, డెమోక్రసీ అనేది ఒక లైఫ్ స్టైల్ అన్నాడు ఆయన. డెమోక్రసీ అనేటటువంటిది ఒక జీవన విధానము. కుటుంబ పరమైన డెమోక్రసీ, వ్యక్తిగత డెమోక్రసీ, వ్యక్తి ప్రజాస్వామ్యం కూడా, అట్లాగే పార్టీ ప్రజాస్వామ్యం, అట్లాగే రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం, సోషల్ డెమోక్రసీ, ఇన్ని రకాలైనటువంటి డెమోక్రసీస్ మనకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఒక మనిషి యొక్క జీవన విధానం డెమోక్రసీ స్టైల్లో లేదా డెమోక్రసీ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు మీరు చూసినట్లయితే ఇవాళ స్విట్జర్లాండ్ దేశాన్ని గురించి చదవండి. మీరు ఎవరైనా స్విట్జర్లాండ్ అనే ఒక డెమోక్రసీ డెమోక్రటిక్ కంట్రీ ఇవాళ ప్రపంచంలోనే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యంగా కొనియాడబడుతుంది. కారణం ఏందో చూడండి, అక్కడ వ్యక్తి ప్రజాస్వామ్యంతో పాటు అత్యున్నతమైనటువంటి సామాజిక ప్రజాస్వామ్యం వరకు, లేదా ఇంకా మనం ఏమనుకుంటామో వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, అక్కడి వరకు కూడా ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఇవాళ స్విట్జర్లాండ్ లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు చూడండి, డెమోక్రసీ ఈజ్ నాట్ మియర్లీ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ ఈజ్ ప్రైమర్లీ ఎ మోడ్ ఆఫ్ అసోసియేటెడ్ లివింగ్ ఆర్ ఆఫ్ కోజాయింట్ కమ్యూనికేటెడ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈజ్ ఎసెన్షియల్లీ అన్ యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్ రివరెన్స్ టువర్డ్స్ ద ఫాలో మ్యాన్. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నాడు అన్ యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్ అంటున్నాడు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం. ఎలాంటి గౌరవం అంటున్నాడు, రివరెన్స్ టువర్డ్స్ ద ఫాలో మ్యాన్. రివరెన్స్ అంటే గౌరవించడం, ఆరాధించడం. ఎట్లా, ఫాలో మ్యాన్, తన యొక్క సాటి మనిషి యొక్క, తన సాటి మనిషికి ఉన్నటువంటి స్వేచ్ఛను, సమానత్వాన్ని గౌరవించడం చాలా చూస్తున్నాడు. ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు మొదటి భాగం పేజీ నెంబర్ 57 మీరు చదువుకోవచ్చు ఎవరైనా కావాలంటే. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజీ నెంబర్ 57. డెమోక్రసీ ఈజ్ నాట్ మియర్లీ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీ అంటే కేవలం ఒక ప్రభుత్వ రూపం కాదు, కేవలం ఒక ప్రభుత్వం యొక్క స్వరూపం కాదు. ఇట్ ఈజ్ ఎ ప్రైమర్లీ మోడ్ ఆఫ్ అసోసియేటెడ్ లివింగ్ ఆఫ్ కోజాయింట్ కమ్యూనికేటెడ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ అన్ యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్. ఇది తన సహమానవుణ్ణి, తనతో పాటు ఈ సమాజంలో నివసిస్తున్నటువంటి వాణ్ణి, తనతో పాటు ఈ సమాజంలో పౌరుడైన వాణ్ణి, తనతో పాటు ఈ సమాజంలో సభ్యుడైన వాణ్ణి గౌరవించడమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా అంటాడు చూడండి, ఈ మాట మనం అర్థం చేసుకున్నట్లయితే వ్యక్తి యొక్క గౌరవం, వ్యక్తి యొక్క గౌరవం అంటే అతడు వేసుకునే బట్టల్లో, అతడు తినే తిండిలో, అతడు ఉండే కుటుంబంలో అతనికి ఒక పర్సనాలిటీ ఉంటుంది, అతనికి ఒక డిగ్నిటీ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ హ్యూమన్ డిగ్నిటీ. దీస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ సో కాల్డ్ రాజాసింగ్ డస్ నాట్ నో వాట్ ఈస్ ద డెమోక్రసీ, వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్, వాట్ ఈస్ ద రివరెన్స్ టువర్డ్స్ ద ఫెలో మెన్. తన సోటి మానవుణ్ణి ఎలా గౌరవించాలో తెలియనటువంటి ఒక దుర్మార్గులైన మూర్ఖులైన సత్ర దద్దమ్మల్ని ఈ పేర్లతో పిలవచ్చు మనం, రాజాసింగ్ అనే పేరుతో పిలవచ్చు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాడు, ఈ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని ప్రజాప్రతినిధి అయ్యాడు, ఈ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకునే తనకు ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళి కేసులు కూడా కొట్టేసుకుంటున్నాడు, తనకున్న రైట్స్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. కానీ తన తోటి మానవుని గౌరవించడం, తన తోటి మానవుని ఆహారాన్ని గౌరవించడం, తన తోటి మానవుడికి ఉన్నటువంటి డిగ్నిటీని గౌరవించడం, తన తోటి మానవుడికి ఉన్నటువంటి రెస్పెక్ట్ను, హ్యూమన్ రెస్పెక్ట్ను గుర్తించకపోవడం అనేది ఒక పెద్ద దౌర్భాగ్యపు చర్యగానే మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. ఇలా చాలామంది
చల్ల ధర్మారెడ్డి గారు మనందరికి తెలిసిందే అన్నాడు, వీళ్ళకు చదువురాదు కానీ సంతకాలు పెడతారు అన్నారు. అంటే తోటి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం అది. అంటే ప్రజాస్వామ్యంలో లేరు వీళ్ళు. తోటి వ్యక్తి యొక్క చారిత్రక నేపథ్యం, తోటి వ్యక్తి యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా వట్టిగా తన కడుపు నింతుంది కదా, తన కోట్ల రూపాయల డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఊరికి ఒక డైలాగ్ కొట్టడం అనేటటువంటిది వీళ్ళకి అలవాటు అయిపోయింది. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ సందర్భంలో కొన్ని సంఘాల వాళ్ళు అసలు మా వల్లనే ఆయన క్షమాపణ చెప్పిండు అని ఒకడు, లేదా అసలు మనం ఆయనకు వ్యతిరేకంగా చాలా చేస్తున్నాం అని చెప్పేసి ఒకడు అన్నాడు. మరి ఇప్పుడు ఏకంగా రాజాసింగ్ గొడ్డు మాంసం తినే లంజా కొడుకులు అన్నాడు, గొడ్డు మాంసం తినే లంజా కొడుకులు అని. మరి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు వీళ్ళు? ఎందుకు వీళ్ళు ధర్నాలు చేయలేదు? ఎందుకు వీళ్ళు రాస్తారోకలు చేయట్లేదు? ఎందుకు వీళ్ళు సోకాళ్ళు కుల సంఘాల వాళ్ళు సోకాళ్ళు మేమంటే ప్రభుత్వాలే భయపడతా అన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా బంధులు పాటించడం లేదు? అంటే రాజాసింగ్ అంటే ఉత్సవడుతుందా? రాజాసింగ్ అంటే వణుకుతుందా? ఏంటి కారణం? అంటే ఎక్కడైతే సులభంగా ఉంటుందో, ఎక్కడైతే ముప్పు లేకుండా ఉంటుందో అక్కడ తమ ప్రతాపాలను చూపించి పేరు కొట్టేసి మేము హీరోలం, అభినవ అంబేద్కర్లం, ఆ అంబేద్కర్లం, ఈ అంబేద్కర్లం, నిజమైన అంబేద్కర్ ఇష్టం, నిజమైన కాంశీరామ ఇష్టం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. మరి ఇక్కడ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎవరు ఎదుర్కోవాలి? ఇట్లాంటి వాళ్ళకి ఎవడు కౌంటర్ ఇవ్వాలి? ఇట్లాంటి వాళ్ళతో ఎవడు ఈ సమాజంలో యుద్ధం చేయాలి? లంజగొడుకులు అనుకుంటే అట్లాగే పడుకుంటూ పోవాలా? లంజగొడుకులు అంటుంటే కళ్ళు మూసుకొని తిరగాల? చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, మీ అందరికీ ఆవేదనతో చెప్తున్నాను, మనము బ్రాహ్మణికల్ కల్చర్ను, బ్రాహ్మణికల్ సొసైటీ విధానాన్ని మనం ప్రశ్నిస్తే దాన్ని తిట్టుడు అంటున్నారు. ఏ కదిరకృష్ణ, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ఉంటే వీళ్ళిద్దరు కలిసి తిడుతున్నారు, మనువాదులను బ్రాహ్మణులను తిడుతున్నారట. ప్రశ్నను విమర్శించడానికి కూడా అర్థం చేసుకోలేని మూర్ఖులారా మీరు, ఎట్లా సంఘాలు నడుపుతున్నారు నాకైతే అర్థం కావట్లే. ఫస్ట్ వీళ్ళకు కూడా డెమోక్రసీ లేదు. ఎట్లయితే బ్రాహ్మణికల్ సొసైటీలో డెమోక్రసీ కరువు అయిపోయిందో, అట్లాగే ఇప్పుడు ఈ సంఘాల్లో కూడా డెమోక్రసీ కరువు అయిపోయింది, సెల్ఫ్ రెస్పెక్ట్ కరువు అయిపోయింది, ఎదుటి వ్యక్తిని గౌరవించేటటువంటి తత్వం కూడా కరువు అయిపోయిందని చెప్పేసి నాకైతే అనిపిస్తా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా అన్నాడు, వాట్ ఈస్ ద డెమోక్రసీ? ద రూట్ ఆఫ్ డెమోక్రసీ, సబ్ ఈక్వేట్ డెమోక్రసీ విత్ ఈక్వాలిటీ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ లిబర్టీ ఆర్ నో డౌట్ ద డీపెస్ట్ కన్సర్న్ ఆఫ్ డెమోక్రసీ. చూడండి ఏమంటున్నాడు, సమ్ ఈక్వేట్ డెమోక్రసీ విత్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ లిబర్టీ ఆర్ నో డౌట్ ద డీపెస్ట్ కన్సర్న్ ఆఫ్ ద డెమోక్రసీ. ఈక్వాలిటీ అండ్ లిబర్టీ, ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, ఒక వ్యక్తికి సమానత్వం ఉంది, ఈక్వాలిటీ. ఇప్పుడు ఉదాహరణకి ఆయన పశుమాంసం తింటున్నారు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. మరి నువ్వు పప్పు ఎందుకు తింటున్నావు అని మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? అంటే అదేమో లీగల్ అని, ఇదేమో ఇల్లీగల్ అనేటటువంటి అర్థాన్ని తీసుకొస్తా ఉన్నారు. అదేమో లెజిటిమైజ్ అవుతుంది, ఇదేమో ఇల్లీగల్ గా ఉంటుంది అని చెప్పేసి అర్థంగా సమాజ వ్యతిరేకంగా లేదా ఒక ద్రోహంగా దీన్ని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ చెప్తున్నాడు ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. వాడు ఎమ్మెల్యే కాబట్టి రాజాసింగ్ కనీసం ఈ డెమోక్రటిక్ వేలో చెప్తేనైనా అర్థమవుతుందేమో అని నేను అనుకుంటున్నా. కానీ అతనికి అంత బుర్ర ఉందని అయితే నేను అనుకోవట్లేదు. అతను అంత పెద్దగా అర్థం చేసుకుంటాడు, అంత చదువుకున్నాడని నేను అనుకోవట్లే. ఏదో గుడుంబ శంకర్ లాగా అక్కడ ఆ ప్రాంతాల్లో సారా అమ్మి ఎమ్మెల్యే అయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ చాలా క్లియర్ గా రాసింది, డెమోక్రసీ అనేటటువంటిది సమానత్వం స్వేచ్ఛ యొక్క మూలస్వరూపము అన్నాడు. ఇట్ ఇస్ ద డీపెస్ట్ కన్సర్న్ ఆఫ్ డెమోక్రసీ. ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉందని గుర్తించాలి, ఒక వ్యక్తికి సమానత్వం ఉందని గుర్తించాలి. స్వేచ్ఛ అంటే ఆహార స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే బట్టలు వేసుకునే స్వేచ్ఛ. వాడు అంటాడు వాళ్ళు పైదాకా బట్టలు వేసుకుంటారు కాబట్టి, ఈ తొడల దాకా బట్టలు వేసుకున్నారు కాబట్టి రేపులు జరుగుతాయంట. అంటే ఆ వ్యక్తికున్న స్వేచ్ఛను గుర్తించకపోగా, ఆ వ్యక్తికున్నటువంటి డెమోక్రటిక్ రైట్ను గుర్తించకపోగా దాన్ని డినై చేస్తూ దాన్ని దేశద్రోహంగా సమాజ వ్యతిరేక చర్యగా లేకపోతే యాంటీ సోషల్గా దాన్ని చిత్రీకరించే డిజైన్ చేసేటటువంటి పెద్ద కుట్ర ఈ దేశంలో ఎప్పుడో ప్రారంభమైంది, అది ఇంకా కొనసాగుతూ వస్తుందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నాడు, ద పర్పస్ ఆఫ్ మోడర్న్ డెమోక్రసీ, ద పర్పస్ ఆఫ్ మోడర్న్ డెమోక్రసీ ఈజ్ నాట్ సో మచ్ టు పుట్ ఎ కాప్ ఆన్ ఎన్ ఆటోక్రాటిక్ కింగ్, బట్ టు బ్రింగ్ బ్రాట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పర్పస్. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 17వ భాగం 17వ పార్ట్ అందులో 3rd భాగం పేజ్ నెంబర్ 474. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 17 పార్ట్ 3rd పేజ్ నెంబర్ 474. ద పర్పస్ ఆఫ్ మోడర్న్ డెమోక్రసీ ఈజ్ నాట్ సో మచ్ టు పుట్ కాప్ ఆన్ అటోక్రటిక్ కింగ్, బట్ టు బ్రింగ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్.
కేవలం ఒక నిరంకుశ రాజును తొలగించడం కాదు మన లక్ష్యం డెమోక్రసీని పెట్టుకోవడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి డెమోక్రసీని పర్పస్ ఆ డెమోక్రసీని ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఒక రాజరికాన్ని కూల్చడం కాదు మన పని. ఈ రాజరికం కూల్చడం అంటే ఇంకోటి రాజరికం వెళ్తున్నాడు అనుకోండి, ఇప్పుడు రాజరికాన్ని కూల్చడం కాదు మన పని, రాజరిక కింగ్లను కూల్చడమే కాదు మన పని. టు బ్రింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క సంక్షేమాన్ని స్వేచ్ఛ సమానత్వాలతో కూడుకున్నటువంటి సంక్షేమాన్ని తీసుకురావడం అనేటటువంటిది ప్రజాస్వామ్యం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు మిత్రులారా. కాబట్టి వీళ్ళకు డెమోక్రసీ అంటే కనీసం ఎమ్మెల్యేలకు, అసలు ముఖ్యమంత్రులకే తెలియదేమో నాకు తెలుసు, కానీ వీళ్ళకి కనీసం చెప్పే ప్రయత్నం అన్నా, ఎవరితోటైనా చెప్పించే ప్రయత్నం అన్నా డెమోక్రటిక్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి, డెమోక్రసీలో బడ్జెట్ ఎలా ఉంటుంది, డెమోక్రసీలో హక్కులు ఎలా ఉంటాయి, డెమోక్రసీలో స్వేచ్ఛ ఎలా ఉంటుంది, డెమోక్రసీలో వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు సమాజ స్వేచ్ఛ ఎలా ఉంటుంది అనేటటువంటిది కనీసం తెలియనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.